హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏన్ ట్యూటోరియల్స్ ఫర్ క్లాస్ టెన్ ఈరోజు వీడియో ఏంటంటే చాప్టర్ నెంబర్ టెన్ మన్సరేషన్ నుండి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ బిఫోర్ వీడియో వచ్చి ఇంట్రొడక్షన్ వీడియో ఆ వీడియో కొన్ని చూడలేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను సో చూడలేని ఉంటే చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రమే రెగ్యులర్గా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీ వరకు వస్తాయి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సో ఎగ్జాంపుల్ వన్ చూడండి ద రేడిస్ ఆఫ్ యర్ కోణికల్ టెన్ ఈజ్ సెవెన్ మీటర్స్ అండ్ ఇట్స్ హైట్ ఈస్ టెన్ మీటర్స్ క్యాల్కులేట్ ద లెంత్ ఆఫ్ ద క్యాన్వాస్ యూస్ ఇన్ మేకింగ్ ద టెన్ ఆఫ్ టెన్త్ ఆఫ్ విత్ ఆఫ్ క్యాన్వాస్ ఈజ్ టూ మీటర్ సో యూస్ పై ఈక్వస్ టు ట్వంటీ టూ బై సెవెన్ మనకి ఆల్రెడీ వాల్యూ తెలుసు సో అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను వచ్చి టెక్స్ట్ బుక్ లోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను స్పెషల్గా చెయ్యను ఎందుకంటే ఆల్రెడీ డీటెయిల్ గానే ఇచ్చారు సో ఎగ్జాంపుల్ వీడియోస్ అని మీకు ఒకసారి చూస్తేనే అర్థమైపోతాయి సో టెక్స్ట్ బుక్ లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు చూడండి మనకి వాళ్ళు ఇచ్చింది ఏంటి ద రేడియోస్ ఆఫ్ ఎ కోనకల్ అంటే ఎంత ఇచ్చారు సెవెన్ మీటర్స్ ఇచ్చారు అండ్ హైట్ వచ్చి టెన్ మీటర్స్ ఇచ్చారు సో ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి క్యాలకులేట్ లెంత్ ఆఫ్ ద క్యాన్వాస్ యూజ్ ఇన్ మేకింగ్ అ టెంట్ ఇఫ్ విత్ ఆఫ్ క్యాన్వాస్ ఇస్ టూ మీటర్స్ ఒకవేళ టూ మీటర్స్ విత్ అయితే లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయమన్నా సో లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం తెలియాలి ఫస్ట్ హైట్ తెలియాలి ఓకే స్లాండ్ హైట్ ఆఫ్ ద కోన్ సో ఫర్ ఎగ్జాంపుల్ ద రేడియస్ ఆఫ్ ద కోనికల్ టెంట్ అంటే ఇలా వేశారని టెంట్ ఓకేనా ఇలా వేశారు టెంట్ ఓకే ద రేడియస్ రేడియస్ ఆఫ్ ద టెంట్ సో రేడియస్ అంటే ఇక్కడ వరకు సో ఇది వచ్చి సెవెన్ మీటర్స్ అండ్ ద హైట్ హైట్ ఆఫ్ ద టెన్ మీటర్స్ అండ్ హైట్ అంటే హైట్ వచ్చి టెన్ మీటర్స్ సో హైట్ టెన్ మీటర్స్ ఇచ్చారు రేడియర్స్ వచ్చి సెవెన్ మీటర్స్ ఇచ్చారు అయితే మనం ఇప్పుడు ఏం పని చేయాలి లెంత్ ఫైండ్ అవుట్ ఎంత టెన్ టెన్త్ ఎంత లెంగ్త్ ఉన్నదని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తా లెంత్ అంటే ఆల్మోస్ట్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తేనే మనకి లెంత్ అనేది తెలుస్తుంది సో అయితే మనకి ఫస్ట్ హైట్ టెన్ మీటర్స్ ఇచ్చారు కదా దేని హైట్ ద రేడియస్ ఆఫ్ ద కోనికల్ టెన్ ఈస్ కోణికల్ టెండ్ యొక్క హైట్ టెన్ మీటర్స్ ఇచ్చారు సో ఇప్పుడు ఈ హైట్ ఇచ్చారు మనకి ఈ హైట్ కావాలి అంటే స్లాంట్ హైట్ కావాలంటే ఈ ఈ హైట్ అంటే దీన్ని తెలుగులో ఏమంటామంటే ఏటవాళ్ళు ఏటవాళ్ళు ఎత్తు కావాలి మనకి ఇది కదా కావాలి ఇది అవసరం లేదు సో దీన్ని యూస్ చేసుకొని ఇది మాత్రం ఫైన్ అవుతుంది సో దీని ఫార్ములా ఏంటంటే ద స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ ఎల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆ స్క్వేర్ ప్లస్ ఇజ్ స్క్వేర్ ఈ స్క్వేర్ ఇటు వస్తే రూట్ అవుతుంది సో ఇక్కడ ఆర్ అంటే రేడియస్ ఎంత ఇచ్చారు సెవెన్ ఇచ్చారు అండ్ హైట్ వచ్చి టెన్ ఇచ్చారు సో ఆర్ స్క్వేర్ అంటే సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ వన్ ఫార్టీ నైన్ వచ్చింది దీనికి వన్ ట్వెల్వ్ పాయింట్ టూ మీటర్స్ దీని కనుక క్యాలిక్యులేషన్ చేస్తే ట్వెల్వ్ పాయింట్ టూ మీటర్స్ వచ్చింది సో ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టెంట్ ఫామ్లో ఏంటి పైఆర్ఎల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టెంట్ టెంట్ అయినా కోన్ అయినా ఒకటే ఓకేనా సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు కోణికల్ టెంట్ అని ఇచ్చారు కదా సో ఇక్కడ ఏ ఫామ్లా యూజ్ చేస్తాము కోన్ ఫార్ములా యూజ్ చేస్తామనమాట సో ఇక్కడ చూడండి మనకి ఫార్ములాస్లో సిక్స్త్ ఫార్ములా రైట్ సర్క్యులర్ కోన్ అంటే ఇది టెంట్ ఈ కోణికల్ షేప్లో ఉంది కాబట్టి దీని యొక్క సర్ఫేస్ ఏరియా అంటే ల్యా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి సర్ఫేస్ ఏరియా ఫామ్లా పైఆర్ఎల్ సో ఇక్కడ ఆ ఫామ్లాని యూజ్ చేసాము సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోడ్ ఫ ఏంటి పైఆర్ ఎల్ పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ అంటే రేడిస్ వచ్చారు కదా ఎంత ఇచ్చారు సెవెన్ ఇచ్చారు ఎల్ ఎంత వచ్చింది లాటరల్ హైట్ ట్వెల్వ్ పాయింట్ టూ మీటర్స్ వచ్చింది దీనికి ఆన్సర్ చేస్తే టూ సిక్స్ ఎయిట్ పాయింట్ ఫోర్ వచ్చింది సో విత్ ఇచ్చారు కదా సో లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏర్ఏ ఈజ్ ఈక్వల్స్ టు సో ఇక్కడ మనకి ఏరియా ఫార్ములా ఏంటి ఏ ఈజ్ ఈక్వల్స్ లెంత్ ఇంటూ బ్రెత్ కదా సో ఇప్పుడు మనకి లెంత్ కావాలంటే ఇది బి ఇటు ఇంటూ చేస్తుంది కాబట్టి ఇటు వస్తే ఏం చేస్తుంది డివిజన్ చేస్తా అంటే ఏ బై బి ఈక్వల్స్ టు ఎల్ అవుతుంది సో లెంత్ ఫార్మ్లా ఏమవుతుంది ఇక్కడ లెంత్ తీసుకోవల్స్ ఏరియా బై విత్ సో ఏరియా ఎంత వచ్చింది టూ సిక్స్ ఎయిట్ పాయింట్ ఫోర్ వచ్చింది విత్ మనకి ఇచ్చారు చూడండి టూ మీటర్స్ అని ఇచ్చారు విత్ సో టూ బై టూ చేస్తే మనం క్యాన్సిల్ చేస్తే వన్ త్రీ ఫోర్ పాయింట్ టూ మీటర్స్ ఆన్సర్ వచ్చింది ఓకేనా సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ టూ ఎగ్జాంపుల్ టూ చూడండి ఎన్ ఆయిల్ డ్రమ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ సిలిండర్ హ్యావింగ్ ది ఫాలోయింగ్ డైమెన్షన్స్ డయామీటర్ ఇస్ టూ మీటర్స్ అండ్ హైట్ ఈస్ సెవెన్ మీటర్స్ సో ఒక ఒక ఆయిల్ రమ్ అనేది ఏ షేప్ లో ఉందట సిలిండర్ షేప్ లో ఉందట ఆయిల్ రమ్ అనేది ఏ షేప్ షేప్లో ఉంది సిలి సిలిండర్ షేప్ లో ఉండింది అయితే సిలిండర్ షేప్లో ఉన్న దానికి డయామీటర్ వచ్చి టూ మీటర్స్ డయామీటర్ అంటే ఏంటి టోటల్ ఇది మొత్తం కలిపితే డయామీటర్ హాఫ్ ఉంటే రేడియస్ ఓకేనా సో డయామీటర్ వచ్చి టూ మీటర్స్ అండ్ హైట్ వచ్చి సెవెన్ మీటర్స్ హైట్ వచ్చి సెవెన్ మీటర్స్ ఇచ్చారు ద పెయింటర్ ఛార్జెస్ త్రీ రూపీస్ పర్ మీటర్ స్క్వేర్ టు పెయింట్ ద డ్రమ్ ఫైన్ టోటల్ ఛార్జెస్ టు బి పెయిట్ దంటర్ ఫర్ టెన్ డ్రమ్స్ సో ఒక డ్రమ్ ఒక చూడ ఒక మీటర్ స్క్వేర్ అంటే ఒక మీటర్కి త్రీ రూపీస్ తీసుకుంటే సో ఫైన్ టోటల్ ఛార్జెస్ టు బి పెయిట్ ద పెయింటర్ ఫర్ టెన్ డ్రమ్స్ ఒకవేళ టెన్ డ్రమ్స్ పెయింట్ చేయడానికి ఎంత ఖర్చవుతుంది ఓకే సో వాళ్ళు మనకి ఇచ్చింది ఏంటి డయామీటర్ ఇచ్చారు టూ మీటర్స్ సో మనకి రేడియస్ కావాలంటే రేడియస్ ఆఫ్ ద సిలిండర్ డయామీటర్ బై టూ చేస్తాం టూ బై టూ అంటే వన్ సో మనకి ఏం కావాలి ఇప్పుడు టోటల్ డ్రమ్మా అంటే అవుట్ సైడ్ కదా పైన చేస్తారు సో అవుట్ సైడ్ చేయాలంటే మనకి ఏం కావాలి వాల్యూమా ఏరియానా సో ఏరియా కావాలి సో ఏరియా అంటే ఇక్కడ ఏంటి యూజ్ చేస్తున్నాము సిలిండర్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఫామ్లో ఏంటి టూ పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ హెచ్ సో మనకి ఫార్ చూసుకుంటే కనుక సిలిండర్ ఎక్కడ ఉంది రెగ్యులర్ సర్క్యులర్ సిలిండర్ సో ఈ సిలిండర్ యొక్క ఏరియా ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చింది చూడండి ముప్పై ఆరు ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ హెచ్ సో ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఇలా మాత్రమే వస్తుంది ఓకేనా హాఫ్ సో ఇది వచ్చి టోటల్ మొత్తం సర్ఫేస్ ఏరియా మనకి సిలిండర్ మొత్తం కావాలి కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా ఓకేనా సో ఈ ఫామ్ లోన్ యూజ్ చేసి పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ అంటే రేడియస్ వన్ ఇక్కడ ఆర్ అంటే రేడియస్ వన్ హెచ్ అంటే ఐటీ సెవెన్ దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఆన్సర్ ఇలా వచ్చింది సో ఇదేంటి వన్ వన్ ట్రమ్ పెయింట్ చేయడానికి ఇంత పట్టింది ఓకేనా అదే టెన్ టర్మ్స్ పెయింట్ చేయడానికి సో ఈ వన్ రం పెయింట్ చేయడానికి ప్లస్ త్రీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ప్లస్ టెన్ ట్రమ్స్ ఓకేనా ఈ త్రీని మల్టిప్లై చేస్తే టోటల్ ఎంత అవుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ పాయింట్ ఫార్టీ పైస అవుతుంది అనమాట ఓకేనా ఫిఫ్టీ వన్ ఫైవ్ జీరో పాయింట్ వన్ ఫైవ్ జీరో ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ త్రీ చూడండి ఏ స్పియర్ ఈ సిలిండర్ ఏ కోన్ అది సేమ్ రేడియస్ అండ్ సేమ్ హైట్ ఫైండ్ ద రేషియో ఆఫ్ దర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ సో కర్వుడ్ సర్ఫేస్ ఏరియాస్ ని అవుట్ చేయమని అడిగారు అయితే మూడింటికి కూడా సేమ్ రేడియస్ సేమ్ హైట్ ఉన్నాయంట ఓకేనా సో హైట్ లెట్ ఆర్ బి ద కామన్ సో రేడియస్ మనకి ఏంటో తెలియదు కాబట్టి మూడింటికి కామన్ గా ఆర్ అని అనుకున్నాము నెక్స్ట్ హైట్ ఆఫ్ ద స్పియర్ సో స్పియర్ అంటే ఏంటి ఇది కదా మనకి డయాగ్రామ్ ఇచ్చారు సో హైట్ ఆఫ్ ద స్పియర్ హైట్ ఆఫ్ ద స్పియర్ అంటే టూ ఆర్ వస్తుందమ్మా ఎందుకని సో రేడియస్ వచ్చి ఆర్ కదా సో హైట్ అంటే దీని యొక్క హైట్ అంటే రేడియస్ ని డబల్ చేస్తే దీని హైట్ అవుతుంది ఓన్లీ స్పియర్ కి మాత్రమే ఓకేనా సో స్పియర్ హైట్ ఏమవుతుంది రేడియస్ కి డబల్ అవుతుంది నెక్స్ట్ దెన్ ద హైట్ ఆఫ్ ద కోన్ సో స్పియర్ ఏమైతే మిగిలిన రెండు కూడా అదే అవుతాయి కదా సో ద హైట్ ఆఫ్ ద కోన్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ హైట్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వస్ టు టూ ఆర్ సో ఒకటి ఏదైతే మిగిలిన రెండు కూడా అదే అవుతాయి సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి లెట్ ద లెట్ ఎల్ టల్ ద స్లాండ్ హైట్ ఆఫ్ కోన్ సో స్లాండ్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం ఎగ్జాంపుల్ వన్లో ఫైండ్ అవుట్ చేసాం సో ఏంటి అల్లీ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ సో ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ అంటే టూ ఆర్ హైట్ అంటే హై టూ ఆర్ కదా టూ ఆర్ స్క్వేర్ ఇక్కడ టూ ఆర్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఇది ఎంత అవుతుంది ఫోర్ ఆర్ స్క్వేర్ అవుతుంది ఫోర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఏమవుతుంది ఫైవ్ ఆర్ స్క్వేర్ అవుతుంది సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైవ్ ఆర్ స్క్వేర్ కదా స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైవ్ ఇంటూ ఆర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఫైవ్ ఆర్ అంటే రూట్ ఫైవ్ ఆర్ ఉంటుంది ఓకే సో నెక్స్ట్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేసామో కోన్ ఫైండ్ అవుట్ చేసాము నెక్స్ట్ ఎస్ వన్ అంటే కరువుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పేర్ ఫామ్లో ఏంటి ఫోర్ ఫైవ్ ఆర్ స్క్వేర్ నెక్స్ట్ ఎస్ టూ అంటే కరువుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఫార్ములు ఏంటి టూ పై ఆర్హెచ్ అంటే టూ ఆర్ ఇంటూ హెచ్ అంటే ఇక్కడ ఏంటి మనకి టూ ఆర్ అంటే దీన్ని అప్లై చేస్తే కనుక ఫోర్ ఆర్ స్క్వేర్ వచ్చింది నెక్స్ట్ కరువుడు సర్ఫేస్ ఏరియా కోన్ కోన్కి ఫార్ములు ఏంటి పైఆర్ఎల్ అంటే ఆర్ ఇంటూ ఎల్ అంటే మనకి ఏమొచ్చింది రూట్ ఫైవ్ ఆర్ సో రూట్ ఫైవ్ ఆర్ స్క్వేర్ వచ్చింది సో దీని యొక్క రేషియో ఏమవుతుంది ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ కదా ఎస్ వన్ ఇస్ టూ ఎస్ టూ ఇస్ ఇస్టు ఎస్ త్రీ అంటే ఆర్ స్క్వేర్ ఇస్ టూ స్క్వేర్ ఫోర్ పైఆర్ స్క్వేర్ ఫోర్ పైఆర్ స్క్వేర్ ఇస్టు రూట్ ఫైవ్ పై స్క్వేర్ సో అన్నిట్లో పైఆర్ స్క్వేర్ కామన్ ఉంది కదా సో ఇక్కడ ఏంటి ఫోర్ ఇక్కడ ఫోర్ ఇక్కడ వచ్చి రూట్ ఫైవ్ సో దీని రేషియా ఏంటి రూట్ ఫోర్ ఇస్ట్ ఫోర్ ఇస్టు రూట్ ఫైవ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫోర్ చూడండి ఏ కంపెనీ వాంటెడ్ టు మ్యానుఫ్యాక్చర్ థౌజండ్ హెమిస్పియర్ హెమిస్పిరికల్ బేసిన్స్ ఫ్రమ్ ఎన్ స్టీల్ షీట్ ఇఫ్ ద రేడియస్ ఆఫ్ హెమీస్పియర్ బేసిన్ ఈజ్ ట్వంటీ వన్ సెంటీమీటర్ ఫైండ్ ద రిక్వైర్డ్ ఏరియా ఆఫ్ స్టీల్ స్టీల్ షీట్ టు మ్యానుఫ్యాక్చర్ ద అబౌవ్ హెమీస్పియర్ బేసిన్స్ అయితే ఒక కంపెనీ థౌజండ్ హెమీస్పియర్ బేసిన్స్ తయారు చేయాలి అనుకున్నదంట సో ఇలా మనకి బేసిన్ బౌల్ అంటే ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది కదా ఈ షేపు నెక్స్ట్ ద రేడియస్ ఆఫ్ ద హెమీస్పియర్ కల్ బేసిన్ ఈ ట్వంటీ వన్ సెంటీమీటర్స్ రేడియస్ అంతా లేడీస్ అంటే హాఫ్ ఇక్కడ వరకు ట్వంటీ వన్ సెంటీమీటర్స్ ఫైండ్ ద రిక్వైర్డ్ ఏరియా ఆఫ్ షీ స్టీల్ షీట్ అంటే మొత్తం ఎంత ఏరియా కావాలి అంటే మన ఏ మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఏమి ఇచ్చారు రేడియస్ ఇచ్చారు ట్వంటీ వన్ సెంటీమీటర్స్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమీ స్పీరికల్ బేసన్ సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమీస్ పేర ఫార్ములా ఏంటి టూ పై ఆర్ స్క్వేర్ టూ పై ఇంటూ పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ అండ్ ఆర్ అంటే ట్వంటీ వన్ మనకి ఇచ్చారు ట్వంటీ వన్ అంటే ట్వంటీ వన్ దీన్ని సింప్లిఫై చేస్తే టూ సెవెన్ సెవెన్ టూ వచ్చింది సో ఇది ఏంటి ఒకటి ఒకటి చేయడానికి ఒక బేసిన్ చేయడానికి టూ సెవెన్ సెవెంటీ టూ సెంటీమీటర్ స్క్వేర్ కావాలి అదే థౌసండ్ చేయడానికి ఎంత కావాలి ఇంటూ థౌజండ్ చేయాలి సో దీన్నే ఇన్ టూ థౌజండ్ చేస్తే ఇది వచ్చింది మనకు ఆన్సర్ సో ఇది ఫోర్త్ వన్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎగ్జాంపుల్ ఫైవ్ చూసినట్టయితే రైట్ సర్క్యులర్ సిలిండర్ హ్యాస్ హ్యాస్ బేస్ రేడియస్ ఫోర్టీన్ సెంటీమీటర్స్ అండ్ హైట్ ట్వంటీ వన్ సెంటీమీటర్స్ సో బేస్ రేడియస్ వచ్చి ఫోర్టీన్ సెంటీమీటర్ హైట్ వచ్చి ట్వంటీ వన్ సెంటీమీటర్ ఇచ్చారు అయినా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఏరియా ఆఫ్ ద బేస్ ఆర్ ఏరియా ఆఫ్ ఈచ్ అండ్ సో నెక్స్ట్ కర్విడ్ సర్ఫేస్ ఏరియా నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా వాల్యూమ్ ఆఫ్ ద రైట్ సిలి సర్కులర్ సిలిండర్ ఇవన్నీ ఏంటమ్మా ఫార్ములాస్ సో ఏరియా ఫార్ములా ఏంటి ఏరియా ఆఫ్ ద బేస్ ఆర్ ఏరియా ఫార్ములా ఏంటి పై ఆర్ స్క్వేర్ కర్విడ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా టూ పై ఆర్ హెచ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే టూ ఇంటూ ఏరియా ఆఫ్ ద బేస్ ప్లస్ కర్విడ్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమొస్తుంది టూ ఇంటూ ఏరియా ఆఫ్ ద బేస్ ప్లస్ కర్విడ్ సర్ఫేస్ ఏరియా వస్తుంది వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ పై ఆర్ స్క్వేర్ హెచ్ ఫార్ములా ఓకేనా సో ఈ ఫార్ములాస్ అయితే మీరు నేర్చుకుంటేనే ఇది ఫార్ములాస్లో హౌస్లో ఇవి రెండింటిని వాల్యూస్ అప్లై చేస్తే ఇవి వచ్చేస్తాయి సో ఫస్ట్ మీరు ఫార్ములాస్ నేర్చుకుంటేనే మీరు ఈ లెసన్ అనేది చేయగలుగుతారు ఓకేనా ఇది ఫార్ములసే ఇంకా చెప్పేది ఏం లేదు నెక్స్ట్ ఎగ్జాంపుల్ సిక్స్త్ నెక్స్ట్ చూడండి ఫైన్ ది వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ స్పియర్ ఆఫ్ రేడియస్ టూ పాయింట్ వన్ సెంటీమీటర్ సో పై వాల్యూ మనకు తెలుసు సో రేడియస్ ఆఫ్ ఫైన్ ది వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఫామ్లో ఏంటి ఫోర్ ఆర్ స్క్వేర్ ఫోర్ ఇంటూ పై ఆర్ అంటే అక్కడ టూ పాయింట్ వన్ హోల్ స్క్వేర్ అవుతుంది దీన్ని సింప్ఫై చేస్తే ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫార్టీ ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫామ్లో ఏంటి ఫోర్ బై త్రీ పైఆర్ క్యూబ్ సో ది వాల్యూలో కూడా ఇది అప్లై చేస్తే ఇది వచ్చేస్తుంది మీరు ఒకసారి చూస్తే ఇది అర్థమైపోతుంది చాలా ఈజీ నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెవెన్ చూడండి ఫైన్ దే వాల్యూమ్ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమీస్పియర్ ఆఫ్ రేడియస్ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ పై వాల్యూ మనకి ఇచ్చారు పైన దే వాల్యూమ్ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా పై హెమీస్పియర్ వాల్యూమ్ ఆఫ్ ద హెమీస్పియర్ ఫామ్లో ఏంటి టూ బై త్రీ ఫోర్ పై ఆర్క్యూబ్ ఫార్ములా సో ఈ ఫార్ములాలో ఈ వాల్యూ అప్లై చేస్తే ఇది వచ్చేస్తుంది నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఫామ్ హెమీస్పియర్ ఫామ్లో ఏంటి త్రీ పైఆర్ స్క్వేర్ త్రీ పైఆర్ స్క్వేర్ అంటే ఈ ఫార్ములాలో కూడా ఆర్ వాల్యూస్ అప్లై చేస్తే ఇది వచ్చేస్తుంది సో ఏం లేదండి జస్ట్ ఫార్ములాస్ ఫార్ములాస్ తెలిస్తే మీకు చాలా చాలా ఈజీగా అర్థమైపోతుంది ఓకే నెక్స్ట్ టెన్త్ పాయింట్ వన్లో ఫస్ట్ ప్రాబ్లమ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఆ వీడియోస్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్